వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కారణం ఎస్సీస్ ఎస్టీస్ బీసీస్ ముస్లిం మైనారిటీలు అన్ని వర్గాల వారు సహకరించి ఆశీర్వదించి శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో 151 స్థానాలు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా అన్ని వర్గాల వారికి అండగా ఉండి మంచి చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తూ అన్ని వర్గాల వారి మనసుల్లో మంచి చోటు సంపాదించుకున్నారు ఈ 17 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొన్ని దుష్ట శక్తులు తయారయ్యి తెలుగుదేశం పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో లేనిపోనివన్నీ కల్పించి మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు ముదివర్తిలో సంఘటన జరిగింది వాళ్ళు బాధితులు నా దగ్గరికి రాలేదు నా దృష్టికి తీసుకురాలేదు పత్రికల్లో వచ్చిన దాని మీదట అధికారులు స్పందించి విచారణ చేయడం జరిగింది వాళ్ళు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పత్రికల్లో వచ్చింది ఎంక్వైరీ చేశామని రిపోర్ట్ ఇచ్చారు ఈ లోపల రొయ్యల బిర్యానీలు మటన్ బిర్యానీలు తిని ఒళ్ళు బలిసిన వ్యక్తి దేనికి పనికిరాని వ్యక్తి ఈ ఊరికి వచ్చి మా పార్టీని మా ముఖ్యమంత్రిని మమ్మల్ని మేమేదో మైనారిటీలకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేసి వెళ్ళాడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంది దానికి పార్టీకి ఏమి సంబంధము అధికారులకు ఏమి సంబంధము ముఖ్యమంత్రి గారికి ఏమి సంబంధము మేమెక్కడ ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకము వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే మా నాయకుడికి 151 సీట్లు వచ్చినాయి అన్ని వర్గాల వారు అండగా నిలబడితేనే వచ్చినాయి ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికల్లో నేను గెలిచా మా పార్టీ అధికారంలోకి వచ్చింది ఏదైనా సమస్య వచ్చింది ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ బిఎస్పి కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా నాతో మాట్లాడుతుంటారు ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకువస్తారు గ్రామాల్లో ధైర్యంగా ముందుకు వచ్చి నాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చి నాతో మాట్లాడతారు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేదు నా దగ్గరికి రావచ్చు కదా నేను పేపర్లో చూసి ఆ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేయాలి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మా నిరంజన్ బాబు అన్నతో మా చలపతి గారితో మండల కన్వీనర్తో ఈ ఊర్లో నాయకులతో అధికారులతో సంప్రదించి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని చెప్పేసి ముందుకొచ్చాం మీరెందుకు మా దగ్గరికి రాలేదని అడుగుతున్నాను నేను ఏం ఉద్ధరిస్తాడు ఆయన నెల్లూరు నుంచి వచ్చి మమ్మల్ని తిట్టెళ్ళాడు ముదివర్తికి వచ్చి చేయగలుగుతాడా అసలు రూల్స్ ప్రకారం ఉందా అక్కడ ఇప్పుడు మేము వచ్చాము అసలు రూల్స్ ప్రకారము మీకు న్యాయమేనా ఆ విధంగా కట్టడం అని నేను అడుగుతున్నా దానికి ఒక పద్ధతి ఉంది ఒక రూల్స్ ఉన్నాయి ఒక నియమం ఉంది దాని ప్రకారం పోవాలి 3 అంకణాల వరకే పర్మిషను 3 అంకణాలు ఉంటేనే కుళాయి కనెక్షన్ ఇవ్వాలి 8 అంకణాలు ఇల్లు కట్టి నువ్వు నెల్లూరు నుంచి తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని మా ప్రభుత్వాన్ని మా అధికారులను నువ్వు తిట్టిస్తే నీకు న్యాయం జరుగుతుందా పేపర్లో చూశాను జరిగేదంతా చూస్తున్నాను ఏమేమి జరుగుతుందో అన్నాను ఫోటో వేశారు ఆ నెల్లూరు నుంచి వచ్చిన ఆయన పక్కన ఈయన ఈయన భార్య ఈయన కూతురు ఉన్నారు నాకే అయ్యో అనిపించింది ఏదో కట్టేసుకున్నారు ఏదో ఒక విధంగా న్యాయం చేద్దాము ఆ పసిబిడ్డను చూసా ఫోటోలో ఆయన వైఫ్ను చూశాను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో కూడా మా వాళ్ళకి కానీ మా అధికారులకు కానీ మా నాయకులకు కూడా చెప్పలేదు శివాలయంలో పూజలు చేసుకుందాము ఎంగట సుబ్బన్ ఇంట్లో ఒక అరగంట కూర్చుందామని వచ్చా అని చెప్పానే తప్ప పలానోళ్ళు ఇంటికి వస్తామని నేను చెప్పలే